వేషం మారినా భాష మారలేదు అనే విధంగా ఉంది బైరెడ్డి గారిది. ఆయన పెద్దరికము ఈరోజు నేను పెద్ద ఒక వ్యక్తిగతంగా గౌరవిస్తా. ఈరోజు శ్రీశైలం యొక్క ప్రతిష్ట దిగదారుస్తున్నాడా లేకపోతే శ్రీశైలం ప్రతిష్ట పెంచుతున్నాడా? రాజకీయాలు మాట్లాడుకున్నాం, నో ప్రాబ్లం. మా కుటుంబం డబ్బులు తీసుకొని లేకపోతే ఏదో ఆయన చెప్తా ఉన్నాడు, ఏది ఇది ఆనకొండలు నిడిచిపెట్టి వానపామును పట్టుకున్నామని. నేను ఒక్కటే చెప్తాను, ఎక్కువ మాట్లాడదలుచుకోలే, ఆయన గురించి ఇంక ఎక్కువ చెప్పదలుచుకోలే. బైరెడ్డి గారికి ఒకటే ఛాలెంజ్, నీకు చేతనైతే బీజేపీ మీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ మీ చేతిలో ఉంది, మీరు సిబిఐ ఎంక్వైరీ నా పైన వేసి మా వాళ్ళ పైన వేసి ఎవరి పేరైనా సరే మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, దాంట్లో ఒక్క రూపాయి నా వల్ల అవినీతి జరిగిందంటే మాత్రం రాజకీయ సన్యాసం చేస్తా. ఏం చేస్తా? రాజకీయ సన్యాసం చేస్తా. నిరూపిస్తే మళ్ళీ ఏడు కొండలు అని చెప్పి మూడు కొండలు తినేసినారని చెప్పి అంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడావు. ఆఖరికి భగవంతుడే నీకు చూస్తూ ఉన్నాడు, రాజకీయంగా నువ్వు పతనమవుతా ఉన్నావు. ఇంకా ఇప్పటికీ అర్థం కాలేదు, ఏడు కొండల పైన మాట్లాడి పతనం, ఇది మీ ఇంటి దేవుడు అంటున్నావు. దయచేసి చేతులు ఎత్తి ముక్కుతా ఉన్నా, నీకు చేతనైతే సిబిఐ ఎంక్వైరీ వేసుకొని నిరూపించుకో, లేకపోతే ఎక్కడగా దయచేసి మాట్లాడకూడదు అని కూడా సవినయంగా ప్రతి అనవసరంగా మా మీద ఉంబేసి లేకపోతే ఆకాశం మీద ఉంబేస్తే నేనే నీ మూతి మీదనే పడుతుంది, అది ఎవరి మీద పడదు. అది అనవసరంగా హిందూ ధర్మం అని మాట్లాడేటప్పుడు ధర్మాన్ని గురించే మాట్లాడు. ఎక్కడైనా జరుగుతుంది, నువ్వు ఎంక్వైరీ చేసుకు, తప్పేం లేదు, రాజకీయ సన్యాసం అని చెప్తా ఉన్నా. అలా కాకుండా అనవసరమైన నిందలు, ఇప్పుడు మీ అబ్బాయి మాట్లాడాడు ఆ విషయాలలో నేను మాట్లాడదలుచుకోలే, నీ మీరు ఏం చేసినారు గత చరిత్రలో అబ్బాయి మీ అబ్బాయే చెప్పాడు కాబట్టి నేను ఆ విషయాల జోలికి వెళ్ళదలుచుకోలే. కాబట్టి మీరు ఏమన్నా ఉందాగా మాట్లాడాను, దేవస్థానం ప్రతిష్ట పెంచుదాం. నీకు చేతనైతే చూపిదు చక్రపాణి రెడ్డి, అవినీతి జరుగుతుంది అని కూర్చున్నావు ఒకరోజు కూర్చొని ఆడ ఏమేమి లోటు పాటలు నడుస్తున్నాయి, నువ్వు నేను ఇద్దరు కూర్చున్నాం పోయి, ఎక్కడన్నా జరిగితే కట్టడి చేద్దాం, చేతనైతే కట్టడి చేద్దాం ఇద్దరం. మొన్న అందుకే 24 మంది లోపల పోయినారు. నేను నా యొక్క వాళ్ళకు నా ఆశీస్సులు ఉంటే అంత దూరం పోతుంది. నేను ముందు ఇవి జరగముందు తీసుకొచ్చింది నేను, ఇదంతా వీళ్ళ నల్ల దొంగల నల్ల పట్టింది నేను. ఎందుకంటే దొంగలు పట్టాలనేది మొదటి నుంచి నా పట్టుదల. నా వాళ్ళు అనే ఏదో మధుసూదన్ రెడ్డి జైలుకే పోయినారు, మళ్ళీ నా బిడ్డ నిబద్ధత ఆడికన్నా తెలియదా? నేను కర్మ పట్టిందా? నేను నా జోలిలోంచి డబ్బులు పోగొట్టు నాకు ఇట్ట తెలుసు, కానీ ఇట్లా అడుక్కుంటే తెలియదు ఇంకా నాకు. ఇప్పుడైనా దేవస్థానం ప్రతిష్ట పెంచిన శ్రీశైలం మీ ఇంటి మల్లన్న అంటున్నావు, ఆ మల్లన్న గురించి ఎందుకు నువ్వు పోయి రాజకీయ నాశనం చెప్పుకుంటావు? ఆ మల్లన్న స్వామి నిజంగా నీ మీ ఇంటి దేవుడైతే అలా మాట్లాడవు. మనం దిగదారుస్తూ ఉన్నాం దినదినానికి, దేవుని మన దేవుడు, మన తప్పులు జరిగితే చేస్తాం, దాన్ని అంత గట్టి గడిచి ఏమి దుర్యోధన ఏకపాత్ర అంత గట్టి గడచడానికి ఏం మాట్లాడుతూ ఉన్నావే? ఒక ప్రతిష్ట బీజేపీలో భగవంతుడు మల్లన్న అంటే ఇది పీఠాలు కానీ మూసారి కానీ ఇది ఎక్కడ లేవు భారతదేశంలో. మనం తగ్గించకూడదు ప్రతిష్టను, దేవుని మనం మన దేవుని మనమే ప్రతిష్ట తగ్గించుకోకూడదు. కాబట్టి చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా, నీకు చేతనైతే సిబిఐ ఎంక్వైరీ వేసుకో తప్ప నిన్న ఎప్పుడే కానీ మాట్లాడకూడదు శ్రీశైలం గురించి. నీవేమన్నా ఎవరైనా తప్పులు ఉంటే దాన్ని సర్దిద్దు,